వెల్కమ్ టు టీవీ నేను పద్మిని సో ఈ రోజు నేను లక్ష్మీ కుబేర వ్రతం చేసుకోబోతున్నాను ఈ కలియుగ ప్రభావం ఏమిటో తెలియదు కానీ అందరికీ ఆర్థికపరమైన సమస్యలు ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఉంటూనే ఉన్నాయి కదా అయితే ఈ వ్రతం ఎంత మహిమాన్వితమైంది అంటే నేను మాటల్లో చెప్పలేను నాకు మన దగ్గరకు వచ్చిన గెస్ట్లు చాలామంది చెప్పారు కుబేర వ్రతం చేసుకోండి అసలు చాలా చాలా అద్భుతాలు జరుగుతాయంటే అసలు వాళ్ళ మాటలు ఆ మాటలు విన్న తర్వాత నాకు చాలా నమ్మకం వచ్చిందనమాట సరే చేసుకుందాం అని చెప్పి పదకొండు వారాలు సంకల్పించుకున్నాను గురువారం కానీ ఆదివారం కానీ చేసుకోవచ్చు అని పుస్తకంలో ఉంది సో ఇది ఐదో వారం నేను నేను చేయటం శ్రావణ మాసంలో మొదలు పెట్టాము మూడు వారాలు శ్రావణ మాసంలోనే కంప్లీట్ చేసుకు దాని తర్వాత ఎందుకో మరి విఘ్న విఘ్నం వచ్చేసింది అక్కడి నుంచి అసలు కంటిన్యూ అవ్వలేదు మొత్తానికి మార్గశిర మాసం మార్గశిర మాసం అంటే మన అందరికీ తెలిసిందే కదా స్వయంగా కృష్ణ భగవానుడే ఈ మాసంగా కొలువై ఉన్నటువంటి మాసం సో కృష్ణ భగవానుడి మాసంలో మరి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి కుబేర వ్రతం చేసుకోవటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను మరి మీరు కూడా ఇలాగే ఈ మార్గశిర మాసాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు నేను ఇప్పుడు క్లియర్గా మొత్తం చూపిస్తాము సో మీరు కూడా చక్కగా ఈ వీడియోని ప్లే చేస్తూ మీరు పూజ చేసుకోవచ్చు అందుకే ఈ వ్రతం చేస్తున్నాను ఈ వ్రతాన్ని చేయించేది కూడా మా అన్నయ్యే నమస్తే అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి వచ్చో ఇగో ఈయన వల్లనే లేట్ అయింది నాకు చేయిస్తే ఈయన చేయించాలి వేరేవరైనా చేయిస్తే ఓకే కానీ ఈయన చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ అనమాట అందుకని ఈ అన్నయ్య కోసం వెయిటింగ్ మొత్తానికి ఎప్పుడు పెట్టిందో అప్పుడే జరుగుతుందని నేను నమ్ముతాను సో మాసంలో చేసుకోవాలి అని రాసిపెట్టింది చేసుకుంటున్నాను అంతే మొదలు పెడదాం అన్నయ్య

मम आज्ञे वर्चो विहवेष्वस्तु वयं द्वेन्धानास्तनवं पुषेमा मह्यन्नमन्तां प्रतिषश्चदस्रस्त्वयाध्यक्षे न पृतनाजयेमा मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरगोपमस्तु मह्यं वादः पवदाङ्कामे अस्मिन् मयि देवाद्रविनमायदन्तां मय्याशीरस्तु मयि देवहूतिः దైవ్యాహోదారా వినిషింద పూర్వరిష్టా సమ తద్వాసు మహ్యం జు మమయాని హవ్యాకృతిస్ సత్యామన సో మే అస్తో ఏ నో మానికాహం విశ్వేవా దేవీ ఈీరుణకృణోత విహవైరయం మా ప్రజయా తనోభిర్మారద్విషదే సోమరాజన్న अग्निर्मन्युम्प्रतिनुदन्बुरस्ताब्धगोपाः परिपाहि न प्रत्यञ्जो यन्तु निगदः पुनस्ते मयिषा चित्तम् प्रबुधा विनेशतो धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुंसवितारमभिमादिशाहं यमं ये यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तुर्धातु उरव्यजा नोम हिषशर्मयगुं सदस्मिन् हवे पुरुहूतः पुरुक्षों सनः प्रजायै हर्यस्व मृडयेन्द्रमानो रेरिषमापरादाः सपत्ना अपते भवन्त्य इन्द्राग्निभ्यामपबाधामहेतान् वसवो रुद्रा आधित्या उपरिस्पृशं मोग्रञ्जेत्तारमधिराजमक्रन् अर्वाञ्छमिन्द्र ममतो हवाम ఇవన్న యజ్ఞం విహవేషు స్వాస్య కమోహరిస్వ్వరూపా పశవో వదంతి సాంద్రే శమోర్జందోహానాధుర్వాగస్మానపుత అయం ముహూర్త సుముహూర్తో అస్ ముందకి ఫలిని అఫలా అపుష్పాని బృహస్పతి ప్రసూదాస్ ఫలం మనోర్థం పుత్రపౌత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాం మేష రదశ అందిం ప్రయత్ మే ఫలదానల్పో సంపూర్ణ సకల ఫలావాప్తిరూ ఇలా వీడియో చూస్తూ చేయించుకున్న వాళ్ళు ఈ ఫలాన్ని ఎక్కడ పెట్టాలి ఎవరి దగ్గర పెట్టాలి ఈశ్వరుడు దగ్గర పెట్టేస్తారు సరిపోతుంది ఆ వినాయకుడిని పెట్టుకుంటా కదా మళ్ళీ ఏర్పాటు చేస్తాం కదా ఆ స్వామి వారికి చూపించి అలా తాంబూలం మండపానికి అటు ఇటు ఒకవైపును పెట్టేసుకుంటే సరే సరిపోతుంది ఓం ఆగమాధంతు రక్షారవం తేవదాహ్వా నలాంఛనం అపసర్పంతు భూతూత భూమి సంస్థి భూత విఘ్నర్తస్శ్యం శివాజయా దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం జ్యోతిపరం తప దీపేన సాధ్యత దేవీ దీపదేవ్యై నమో నమ ఉద్దీప్యస్వ జాత వేదో పట్నజం మమ

ఆ తమ్ముల పాతడు ముందర పెట్టేసుకోండి ఆ సెట్ అంతా అందులో నీళ్లు తీసుకుని మీ శిరస్సునిద్దరి మీద ప్రోక్షణ చేసుకోండి పుండరీకాక్ష అనుకుంటూ ఓం పవిత్రో వా సర్వాస్థాంగి వాండరీకాక్ష్యాభ్యంతరశ్యుతి పుండరీకాక్ష పుండరీకాక్షరీకాయగడుక్కుని ఆచమనం చేయండి హస్తం రక్షాళ్యా ం కేశవాహారాయణాయ స్వాహ ఓం మాధవా స్వాహ హస్తాల్యాణి ఓం కేశవాయ నమ నారాయణాయ నమ హస్తం హస్తాల్యా గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయు్రమాయ శ్రీధరాయ న్రీధరాయ పద్మనాభాయ దామోదరాయ హృషీకేషాయన పద్మనాభా వాసుదేవాయ సంకర్షనాయనమా వాసువాయన ప్రదమ్మనాయన అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయనమా అధోక్షదాయనసింహాయన అచ్యుదయనమా జనాదనాయన ఉపేంద్రాయ నమ హరయే నమ శ్రీకృష్ణాయనమా శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమ అక్షతలు తీసుకోండి यशिवो नामरूपाभ्यां यादेवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो दयमङ्गलं शुक्लां वरधरं विष्णुं शुशुवर्णं चतुर्भजं प्रसन्नवदनन्ध्यायेत्सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सजनं तदेवताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैव बलन्तदेव लक्ष्मीपदे गृहं स्मरामि यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो पार्थोजनुर्धरः तत्र श्रीर्विदयो भोतर्धवाणी धर्मतिर्ममा స్మృతే సకల పురుషస్తమ ఎత్రస్తమజ్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వదావకార్యేషు నాస్తిరేషామంగలం ఎదిస్థాగవాన్ మంగళయతనం హరి లాభస్ గురస్ బామి వ్రస్యామో హృదయస్థోజనార్దన ఆపరాపహర్తరం దాతారం సర్వసంపరాం లోం శ్రీరామం భూయో భూయో నమామ్యహౌ సర్వంగల మాంగల్యే శివే సర్వార్ధసారధకే అక్షత్ర వినాయకుడి దగ్గర వేయండి లక్ష్మీనారాయణామహేశ్వరాహరణ్య గర్భా శ్రీ పురందరాభ్యాశి సీతారామాే్యో మహా బ్రాహ్మణేభ్యో నమో వాసన చూసి ఆవిడికి చేతి వైపు నుండి వెనక్కి పోయండి ఉత్తిష్టంతు భూతపిజా ఏతే భూమి భారకా ఏతేషాం విరోధేనా బ్రహ్మకర్మ సమాభే ప్రాణాయామం చేయాలి ఓం భూ ఓం భువహో సుభవోం ఓం జనహా వోం దపహ వుం సత్యం వోం దత్స్వరం భర్గోరేవ్యీమహే ఢి నప్రుచోదయా ఆరు ఓమాప సామృతం బ్రహ్మ భూర్భువఃస్వరోం ఈ అక్షతల్ తీసుకుని మమ ఉపాత్ సమస్త దురితక్షయద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజయా ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ తృవరాార్థే శ్వేతవరాహకలిపే వైవస్వరవంతర కలిగే ప్రథమ పారే జింబూద్వీపే భరతవర్షే భరతండే మేరోహరక్షణ దిగ్భాగే శ్రీశైలస్ वायव्य कृष्णा प्रशे कृष्णगोदावर मध्य प्रदेश समस्तता ब्राह्मणारिहर गुरुचरण वस्मिन वर्तमान व्यवहार गजा दन प्रभवारी ष्टिदरां मध्ये शुभकृतना रक्षा हेमंत्रो शुक्लपक्षे सेवादस्याँ वार शुभवासर युक्तायां भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण येंगन विशेषण विशिष्टायाँ सुदृतिद्रीमा गोत्र कौशिक सगोत्र रोहिणी नक्षत्रे जात

నిర్విఘ్నైన పరిసమాప్తి అర్థం మహాగణపతి రక్షతలు వారికి వారి చేతిలో నీళ్ళు ఒక్కళ్ళే కూడా చేసుకోవచ్చు అలా గృహస్థు అంటే వివాహమైన వారు ఎవరైనా చేసుకోవచ్చు భార్య కూర్చునే అవకాశం లేకపోయినప్పుడు భర్త మాత్రమే కూర్చుని చేసుకోవచ్చు లేదా భర్త అవకాశం లేనప్పుడు భార్య అయినా సరే ఈ గురువారము ఈ సత్యనారాయణ వ్రతం తప్ప ఇలాంటి లక్ష్మీ కుబేర వ్రతాలు తర్వాత మనం చెప్పబడినటువంటి పురాణంలో అనేక అనేక వ్రతాలు ఉన్నాయి స్త్రీలు పురుషులు విడివిడిగా కూడా ఆచరించే యోగ్యమైనటువంటి వ్రతాలన్నమాట ఇవన్నీ కూడా అయితే స్త్రీలు మాత్రమే కూర్చుని చేసేటప్పుడు ఏంటంటే పురాణోక్తముగా అంటే వేద మంత్రాలు వినియోగించకుండా ఆవాహనాది పూజలు ఉంటాయి ప్రతి గ్రహానికి కూడా మనం పంచాంగంలో చూసినట్టయితే జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అది సూర్యుడు సంబంధించినటువంటి శ్లోకం ఇలాంటి శ్లోకాలు చెప్పుకుంటూ ఆవాహన చేసుకుని చేసుకునవచ్చును పురుషులతో కలిపి చేస్తున్నప్పుడు వేదోక్తంగా ఆ దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలు బ్రాహ్మణుని పెట్టుకుంటే ఆయనే చెప్తారు లేదన్నా మనకి మంత్రాలు చెప్పేటువంటి అవకాశం ఉంటే కనుక మనమే ఆ మంత్రాలు చెప్పుకుని వేదోక్తముగా చేసుకునవచ్చును ఈ వ్రతాలు విష్ణురు విష్ణురు విష్ణు తదంగ మహాకనాడి పూజాంగా కలశారాధనం కరిష్కే ఈ పాత్రకి గంధం రాసి కుంకుమలంకారం చేయండి ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్ మూలే మూలె త్రథితో బ్రహ్మ మధ్యే సర్వే మాతృగణ అర్గవేదో కుక్షౌాగరాసర్వే సామవేదో అర్గవ్వేదోవేదస్ సామవేదోక్షతుణ సర్వే కలశాంబు సమాశ్రిత భగవంతుడికైనా అంటే ఏ దేవతారాధన చేస్తున్నా కూడా మనం ఆచమనం చేసినటువంటి పాత్ర కాకుండా ఇంకో పాత్రను వినియోగించాలి ఎందుకంటే స్వామివారికి ఆచమనం అర్ఘ్యము పాద్యము ఇత్యాది ఉపచారాలు చేయడానికి మనం ఆచమనం చేసినటువంటి నీళ్ళని వినియోగించకూడదు మనకి ఒకే పాత్ర ఉందనుకుంటే ఆ నీళ్లు తీసేసి మరలా వేరే నీళ్లు తెచ్చుకుని దానికి పాత్ర సాధన ఈ విధంగా కలశానికి అలంకారం చేసుకుని చేయాలి లేదంటే ఆ పాత్రలు అలా పక్కన వదిలిపెట్టి ఇంకో కలశాన్ని పెట్టుకుని అంటే ఇంకొక గ్లాస్ పెట్టుకుని అందులో కాస్త నీరు తీసుకుని ఆ నీళ్ళని అభిమంత్రించి పూజకు వినియోగించుకోవాలి ఆ కలశం వేరు ఇక్కడ ఉన్న అది వేరు అదేమిటంటే దేవతల్ని ఆవాహన చేయడానికి వాడేటువంటి కలశం ఇదేంటి ఉపచారం కోసం చేసి దీన్ని చేతి కింద కలశం అంటామంటే చేతి కింద మన దగ్గర ఉంటుంది ఉపచారాలు పాద్యము అర్ఘ్యము అలా స్వామివారికి నైవేద్యం పెట్టడానికి మనం నీరు కావాలి కాబట్టి ఆ నీటిని ఇందులో పెట్టి మనం వినియోగిస్తాం అన్నమాట అందులో అక్షత వేసేసి ఈ పుష్పం పెట్టి తమలపాకుతో నీళ్ళలో తిప్పండి గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధింకురు ఆ తమలపాకుతో నీళ్ళని మనం పూజ కోసం వాడేటువంటి అన్ని పదార్థాల మీద చల్లండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అలానే వినాయకుడి మీద దేవం సంప్రోక్ష్య కలశం మీద చిత్రపటం మీద మీ ముగ్గురి మీద దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య తర్వాత కాసి నక్షత్రాలు తీసుకోండి పుష్పం పట్టుకోండి ఓం గణానా ఆన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పద ఆన శృణవన్నోతిభిస్సీద సాధనం సాంగం సాయుధం సవాహనం శక్తి పత్ని పరివార సమేతం ఆ పసుపు వినాయకుడి దగ్గర ఈ పుష్పమాక్షతులు పెట్టేసేయండి హరిద్రాబింబే మావాహయామి స్థాపయామి పూజయామి ఆ తమలపాకు తీసుకుని వినాయకుడి దగ్గరగా అలా బోలించి పట్టుకోండి అసుని పునరస్మాసు పునః ప్రాణ మెహనోదేహి భోగం జోక్పశ్యే అసూర్యముచ్చరం తమృదయ మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప్రాణ నేవధస్థాన్యైతే తమలపాకు అందులో పెట్టేసి నాలుగు అక్షతలు తీసుకోండి స్వామిన్సర్వ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు వినాయకుడి దగ్గర అక్షతులు స్థిరో భవా వరదో భవాఖో భవాసన్నో భవా స్థిరాసనం గురు ఇద్దరు కూడా వినాయకుడిని ప్రార్థన చేసుకుంటూ చెప్పండి వక్రతుండ నిర్విఘ్నం సర్వార్యు సర్వదా అలా వినాయకుడి దగ్గర పెట్టండి మహాకణిపతి ధ్యామి స్వామివారి దగ్గర అక్షతులు మహాకణి మావాహయామి व्रत महास्नार्ध मक्षदां समर्पयामि ఆ తమలపాకు తీసుకుని వినాయకుడి దగ్గర మూడుసార్లు విడివిడిగా నీళ్లు వేయండి పాదయోహ పాద్యం సమర్పయా హస్తయోరఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి స్వామివారికి స్నానం చేయిస్తున్నట్టుగా నీళ్ళలా ప్రోక్షణ చేస్తూ ఉండండి ఆ పోహిష్ఠామ యోభవస్థాన ఊర్జేర ధాతన మహేరణ యచక్షసే యోమశివరమోర సస్త భారయతేహన వుశతీరివ మాతర తస్మా అరంగమామ భవయస్ క్షయా ఆపో ఆ మరళ మరలా నీరు చూపించి పల్లెల్లో వేయండి స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి రెండు అక్షతలు తీసుకు ఆ ఆ అభివస్తాన్ని అభిచంద్ర భక్తో హిరణ్య అభ్యస్వామ అక్షతలు వేయండి వినాయకుడి దగ్గర వస్త్రం సమర్పయామి మరలా కాశ నక్షత్రాలు తీసుకుని వినాయకుడి దగ్గర వేయండి యజ్ఞోపవీతార్థ అక్షతాన్ని సమర్పయామి ఈ పుష్పం తీసుకుని గంధంలో అద్దీ వినాయకుడి దగ్గర ఆ గంధాన్ని చల్లేసి పుష్పం పెట్టేసేయండి మహాగణాధిపతి ఏ నమహా శ్రీచందనం సమర్పయామి కొద్దిగా పసుపు కుంకుమ స్వామివారి దగ్గర వేయండి హరిద్ర కుంకుమ చూర్ణం సమర్పయామి హరిద్ర హరిద్రకుంకుమచూర్ణం సమర్పయామి తర్వాత పుష్పాలు తీసుకుని గణపతయే నమ అంటూ వినాయకుడి దగ్గర ఒక్కొక్క పుష్పాన్ని పూజ చేస్తూ ఉండండి ఓం సుముఖాయ నమ ఓం ఏకనందయనమం కపిలాయనమం ఓం లంబోదరా జనమ ఓం వికటాయనమ ఓం విఘ్నరాజాయనమ గణాధిపాయ ఓం ధూమకేదవే నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం భాలచంద్రాయ నమ ఓం గజాన జనమ ఓం వక్రతుండాయ వక్రతుండాన ఓం శూర్పకర్ణాజన ఓం హేరంబా జనమ ఓం స్కందపూర్వజా జనమ ఓం సర్వసిద్ధిప్రాదకాయనమ రెండక్షత్రవేంటి మహాగనాధిపత నానావిధ పరిమలపత్రుష్పాక్షతాన్ని సమర్పయామి వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధర్సీ ఆఘ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రదృష్యరాం ఎడమచేత్తో పట్టుకుని కుడిచేత్తో అద్దండి ధూపమాఘ్రాపయామి తర్వాత దీపాలకు నమస్కారం చేసుకోండి స్థాపిత దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి తమలపాకుతో ఒక చుక్క నీరు వేయండి స్వామివారి దగ్గర ఈ ప్రసాదం నైవేద్యం పెట్టండి ఓం భోర్భవత్సవి భర్గోవరేవశ మేధిపయ ఆదు చుట్టూర నీళ్ళు తిప్పండి ప్రసాదానికి అర్ధంద్వా ద్వారా సత్యేన పరిశించామి అమృతమస్తు అనండి మహాగణపతె గుడఖఖండం నివేదయామి ఆ ప్రసారం వినాయకుడికి ఐదు మాలు చూపించండి ఓం ప్రాణ హస్వాహ ఓం ఎస్వాహ ఓం యానా ఎస్వాహ సమానా యస్వాహ తమలపాకుతో నీలి చూపించి పల్లెంలో వేయండి మధ్య మధ్య పానీయం సమర్పయామ హస్తో వృక్షాళయా పాదో వృక్షాళయా అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి గీతాంబూలం తీసుకుని వినాయకుడికి చూపించి ఆ పక్కన పెట్టేసేయండి భోగే ఫలైస్త నాగవల్లే ఇదరైరుతం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రదర్శన తాంబూలం సమర్పయామి మరలా తమలపాకుతో ఒకసారి నీళ్ళు చూపించి వేయండి తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనం సమర్పయామి హిరణ్యపాత్రం మధో పూర్ణం దాతి మధ వ్యోసామీతి ఏకరా బ్రహ్మణ ఉపహరతి ఏకై విదమాన ఆయుస్తేజో దతి నీరాజనం వేసి దేవతలకు నీరువేసి దేవతహార్తదండి సంతీరస్తో సమస్త నిత్య నిత్య సన్మంగు నిత్రీరస్టు నిత్యసన్మంగు నమస్కీ హరణమపాత శ్రీమహాగణాధిపత ఓం కపిలో సుముఖైకనందజకర్ణగ లంబోదరశ్చా విఘ్నడా జోగనాదిమ ధూమకేతుర్గనాధ్యక్షాళచంద్రోగదాన వక్రతుండోర్పకర్ణోహేరంబ స్కందపూర్వజ షోడశైత నామాన్య పడేచ్ఛుణయా విద్యారంభే వివాహే ప్రవేశే తథా సంగ్రామే ప్రవేశ్రాఘ్నస్తాయతే కళ్ళగద్గుని స్వామివారి దగ్గర పెట్టండి తత్పురుషాయ విద్మహే వక్రతుంండాయేమహే తన్నోరంతచోదయాద మంత్రపుష్పాంజలి సమర్పయామి తర్వాత నక్షత్రేణి మహాగణాధిపతయ్యే నమ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావన చేయండి యాని కాని చాపాన్ని జన్మాంతమృతాన్ని చాని తాను పశ్యంతి ప్రదక్షిణపదే పదే పాపోహం పాప కర్మా హం పాపాత్మా పాప సంభవ త్రాహివాంగ్పయా దేవ వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన చెప్పండి రక్ష రక్ష గణాధిప పూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయా అక్షతలు స్వామివారి దగ్గర వేసి పూజ చేస్తూ ఉండండి ఛత్రమాచ్ఛాదయా చామరాభ్యాం విజయామి నృత్యం దర్శయామ గీతం శ్రావయామి ఆందోళికారోహణం కల్పయామి అశ్వారోహణం కల్పయామి గజారోహణం కల్పయా రాజోపచార శక్తిపచార భక్తిపచార పూజాం సమర్పయామి అక్షతలు తీసుకోండి చేతిలో ఎస్ స్మృత్యామో పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణదా జాతీయ సద్యోవందేగనాధిపం చెప్పి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అక్షతలు వారికిచ్చి వారి చేతిలో నీళ్లు వేయండి అనయా ధ్యానావాహనాది షోరూపూజా భగవాన్ సర్వాత్మ మహాగణాధిపతి దేవదార్పణమస్తు మహాగణాధిపతి సుప్రీనాదు వారికి కలగద్గుని సహస్ర సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వంహరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశని మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తూ అక్షతలు వేసి స్వామివారి దగ్గర అక్షతలు వేయండి కదపండి ఒక్కసారి స్వామిని ఓం యజ్ఞేన తాని ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానసందే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా మహా గణాధిపతయే చెప్పండి రాస్థానం ప్రవేశయామి ప్రవేశయామి శోభనార్ధే క్షేమాయ పునః పునః ఆగమనాయచ ఇలా విఘ్నేశ్వరుడు పూజ పూర్తి చేసుకుని ఆ స్వామవార్ని మండపానికి ఈశాన్యం వైపున గాని ఉత్తరం వైపున గాని పెట్టేసి తర్వాత మనం ఇందులో ఈ కల్పోక్తం అంటే మనం కలపంలో ఏదైతే చెప్పబడినదో ఈ వ్రతం ఏ విధంగా చేయాలని చెప్పి అందులో చెప్పబడినదో దాని ప్రకారంగా చేయడానికి ఇందులో నవగ్రహాలని తర్వాత అష్టదిక్పాలకులని నవగ్రహాలు అంటే మనకి పరిచయమే తొమ్మిది మంది చ సోమాయ మంగళాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఈ తొమ్మిది మంది దేవతల్ని ఇందులో ఆవాహన చేసుకుని అష్టదిక్పాలకులు అంటే మనకి మొత్తం నాలుగు నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పశ్చిమం వాయు వాయువ్యం ఉత్తరం ఈశానం తూర్పుకి అధిపతి వచ్చి ఇంద్రుణ్ణి ఆగ్నేయానికి అధిపతైనటువంటి అగ్నిదేవుణ్ణి దక్షిణానికి అధిపతి అయినటువంటి యముణ్ణి నైరుతికి అధిపతి అయినటువంటి నిరుతిని పశ్చిమానికి అధిపతైనటువంటి వరుణుణ్ణి వాయువ్యానికి అధిపతైనటువంటి వాయువుని ఉత్తరానికి అధిపతి అయిన కుబేరుణ్ణి ఈశాన్యానికి అధిపతైన ఈశానుణ్ణి ఇలా ఎనిమిది దిక్కుల ఎందు ఎనిమిది మంది దేవతల్ని ఆవాహన చేసుకుని తర్వాత మండపానికి అటువైపున అంటే మనం మండపం వైపు తిరుగు ఉంటే కుడివైపున లక్ష్మీ అమ్మవారిని మండపం వైపు తిరిగి ఉండగా ఎడమ వైపున కుబేరుణ్ణి ఇలా సపరేట్గా రెండు తమలపాకులు పెట్టుకుని అందులో ఆయా దేవతలను ఆవాహన చేసుకుని ఈ దేవతల పరివార సమూహం అయినటువంటి ఆ యొక్క లక్ష్మీ కుబేర దేవతల్ని కలశంలోకి ఆవాహన చేసుకుని ఆ స్వామివారి పూజ చేసుకుంటాం మీరు ఇందులో ఉన్నటువంటి ఒక వక్క ఖర్జూరం చిల్లర కాసు పసుపు కొమ్ము చప్పున మీ భర్తగారి చేతికి అందజేస్తూ ఉండండి మీరు దానికి ఒక పుష్పం కలిపి నేను ఎక్కడైతే మండపంలో చూపిస్తానో అక్కడ ఆవాహయామి స్థ చెప్పిన తర్వాత ఆవాహయామి స్థాపయామి పూజయామి అని రెండు రెండక్షతాలు వేయండి ఓం గణ రెడ్ ఫ్లవర్ ఓం తరంగ ఆదిత్యాది నవగ్రహ దేవత ఆవాహనం క్యే ఓం సూర్యారిష్టేరు సంప్రాప్తే సూర్యపూజా సూర్య ధ్యానం ప్రవక్ష్యామి చెప్పండి ఆత్మ పీడ ఉపశాంతయే సూర్యగ్రహాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండండి ఆ కృష్ణే నృతా వర్తమానోని వేషయ్యమృతం మర్త హిరణ్యయదారధేనా దేవోయాతిభువనాన్ని పశ్యన్నో అగ్నిందూతం వృణీమ హేహోతారం విశ్వవేదసం అస్య కద్రుద్రాయ కృద్రాయ ప్రచేతసే మిధృష్టమా యసే ఓచే వసంతమకూంభృద సాంగం సాయుధం సవాహనం షట్క్రం సపత్నీపుత్రపరివర సమేత అస్మిన్ మండపే అధిదేవత ప్రత్యధిదేవత సూర్యగ్రహం ఆవాహయామి అక్షతలు స్థాపీ పూజయామి మరలా తీసుకోండి చంద్రారిష్టే సంప్రాప్ చంద్రపూజాచారయేదు చంద్రధ్యానం ప్రవక్ష్యామి चपणि मनी उपशा चंद्रग्रहा ध्यानजे उनं आप्याय स्वेतु विश्वस्वामृष्णय भवाजस् संगधे अब्समे सोमो अब्रवीद विश्वान भेसरा अग्निंच विश्वशंभुमाप्च विश्वभेश गौरीमी मय स लीला दक्षेक सा चुतुष्पदी अष्टापति नवपति बभूपुषिहक्षरा सांगं सायुधम सवाहनशक्ति पत्नीपुत्रपरिवार सणपस्था आज्ञ दिग्भागे ప్రత్యదేవతం చంద్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి మరలా తీసుకోండి ఓం కుజారిష్టేరు సంప్రాప్తే కుజ పూజా చారయేరు కుజధ్యానం ప్రవక్ష్యామి చెప్పండి రోగపీడ రోగపీడ ఉపశాంతయే కుజగ్రహాయ కుజగ్రహా కుజగ్రహాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండండి అగ్నిర్మూర్ధాదివఃత్పతి పృథివ్యా అయ అపాగుం రేతం సిచిన్వతి శ్యోనా పృథివ్యా భవాన్ రుక్షరా నివేశని యాన శర్మ స ప్రధా క్షేత్రుం హితే నేతయామసి గామశ్వం భూషయత్నవాసునడా తీదృశే సాంగం సాయుధం సవాహన శక్తి శక్తిపత్ని పుత్రపరివర సమేతం మండపశ్చ దక్షిణ మండపస్చక్షణదిగ్భాగే అధిదేవత అంగారక గ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ తీసుకోండి చెప్పండి బుధారిష్టేద్ సంప్రాప్తే బుధ పూజా చారయేదు బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ బుద్ధి ఉపశాంత మిష్టా పూర్తే సువేధ మయింద पुनः कृपग्ग्रस्त्वा पितरञ्जवानमन्वादागं सीत्वयुतन्तुमेतम् इदं विष्णुर्विजक्रमे त्रैधानतधे पदं समूढमस्य पागुं सुरे सहस्रसीरुषा पुरुषस्सहस्राक्षस्सहस्रवार् सभूमिं विश्वतो मृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं साङ्गं स्वायुधं सवाहनशक्तिपत्नीपुत्रपरिवारसमेतं मण्डपस्य ईशान्यदिग्भागे अधिदेवता प्रत्यर्देवता सहितबुधग्रहमावाहयामि स्थापयामि पूजयामि गुरुवरिष्टे तु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेतु गुरुध्यानं प्रवक्ष्यामि चपाणि पुत्रपीड उपशान्तये गुरुग्रहाय नमः गुरु ओम् बृहस्पतेभातिकृतमज्जनेषु यद् येद यच्छव सप्तप्रजात तस्मात् सुद्रविनन्देहि चित्रं ब्रह्मदज्ञानं मृधवं बृहस्तात् ऋषि मृदस्सुरुजो वेन अस्य विष्ठास्तयो इन्द्रं అస్మాకమస్ కెవ సాంగం సాయుధం సవాహ పత్పుత్రపరివర సమేతం సూర్యగ్రహస్ ఉత్తరదిక్భాగే అధిదేవత ప్రతిరదేవతం బృహస్పతిగ్రహం ఆవాహయామి స్థాపించుక్రారిష్టే సంతే శుక్రపూజా చారయేరు శుక్రధ్యానం ప్రవక్ష్యామి చెప్పండి కళత్రీడా ఉపశాంత శుక్రగ్రహాయ నమో ओम शुक्रंते अदंते अन्यद्विशरूपे अहनीोरीवासी विश्वाहिमा अवसी स्वधा वो भद्रादे भूषण्य हाचिरस्तु इंद्राणीमासुनारी सुपत्नी महामश्रम नह्यपरंचन याते सामर देपतिम पिशोम था सारा अभी बसुद प्रणीतिरपशूर शर्मा भी वास कवय ओंभस्व सां सायुधम सवाहनशक्ति पत्नीपुत्रपरिवार समेमेमेमेमेतम अस्म मंडपे प्राग्दिक प्रग्दिग्भागे शुक्रग्रहमा

या सुनत यमायसोमगुंसुनत या यमायजुहुताहविः यमगुंह यज्ञो गच्छत्यग्निदूतो अरङ्कृतः प्रजापते नत्वदेतान्यो विश्वादातानि परितापभूवा यत्कामास्ते जुहुमस्तन्नो अस्त्वपयग्गुश्यामृतयोरयीनाम् ओं भोर्भुपस्वः साङ्गं सायुधं सवाहृत्यपत्नीपुत्रपरिवारसमेतम् अस्मिन् मण्डपे शनैश्वरग्रहमावाहयामि स्थापयामि पूजयामि ఓం రాహుపరిష్టేరు సంప్రాప్తే రాహు పూజ రాహు రాహుధ్యానం ప్రవక్ష్యామి च पण्डि दृष्टिपीडा उपशान्तये ॐ कयानश्चित्रा भुवदूतीसदासखा कया सुया वृता आयङ्गोः पुष्णिरक्रमे दशनन्मातरं पुनः पितरञ्च प्रियन्सुभः नमो अस्तु सर्पेभ्यो एके च पृथिवीमनौ हे अन्तरिक्ष ये दिवितेभ्यः सर्पेभ्यो नमः ओं भोर्भुवः राहुग्रहे आगच्छ साङ्गं सायुधं समेतं अरडेवदा प्रत्यरडेवदा सहित राहुग्रहमावाहयामि స్థాపయామి పూజయామి కెత్వరిష్టే సంప్రాప్తే కేతు పూజా చారయేదు కేతు ధ్యానం ప్రవక్ష్యామి చ పండి జ్ఞానపీడ కేతుగణాయ నమః ఓం ఓంభు స్వః केतुंगणवन्नकेतवेपेशो मवेशे स मुषद्दिजाध सचिचि चित चितित्रचिंब यो चंद्रमिवीर ब्रह्त चंद्रचंद्रभुणते युस्वा ब्रह्मदेवानावीना श्राण महिषो मृगा श्येनो गृघ्राणुस्वधिवनागुंजो पवित्रमतरे भन्नो सांगं सायुधम स्वाह पत्नीपुत्रपरीवासमेत सूर्यग्रहशवायिग्भागे अतिदेवदेवदास వాహయా స్థాపించి తరంగ ఇంద్రాష్ట దిక్పాదేవనం కే మరలా తీసుకుంటూ ఉండండి ఏ పుష్పమైనా పర్వాలేదు ఇంద్రం విశ్వతస్పరిహవామహే జనేభ్యస్మాకమస్ కెవ ప్రాక్ దిగ్భాగే ఇంద్రం దిక్పాలకం ఆవాహయామి అక్షతలు స్థాపించు సుకృతం

వాయుం దిక్పా సోమోం సోమో అర్వంత మాషుం సోమో భీరంకర సారణ్యం విరక్షగొందభేష్రో నోదస్మై ఉత్తర దిక్భాగే కిక్పాలకం ఆవాహయామి స్థాపయా పూజయామి ఓం తమీషా ఆనంజకరస్థస్థు చం సే హోమహే వయ పూషా నోయేద సాసద్విధే రక్ష ఈశానం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి సోం సక్మివతిగునా పునంతో యత్రధీరా సాజమకృత అత్ర సఖా ఆయస్ సఖియాని జాన భద్రైషా ఆం లక్ష్మీర్నిహితదివాచీ దక్షిణ దిగ్భాగే మహాలక్ష్మీం ఆవాహయామి స్థాపయామి పూజయామి వయగుం దవ మనస్తనోషు వివ్రత ప్రజావందో అసి మహి ఇంద్రాణీ దేవీ సుపత్ని ఉత్తర దిగ్భాగే కుబేరం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి అక్షతం తీసుకో్రహ్మా దేవానా అంబరవేష్ కవీరాంప్రాం మహిమ ఆం శ్యేనో గృధ్రా నాగుస్వధి నాగం సోమ పవిత్రమత్యే తిరే భన్నో ప్రణోదేవి సరస్వతి వాజేర్వాజివతి ధీనామవిత్రియవత అస్మిన్ కలశే కళశే వాణీహిరణ్యగర్భమావాహయామి స్థాపయామి పూజయామి మల్లిదిస్కోండి ఇదం విష్ణుర్విచక్రమయత్రే ధానిధేపదం సమూఢమశ్చ పాగం సురే సాక్ పునంతో యత్రీరా మనసా వాచమకృత అత్ర సఖా ఆయుస్ సఖియాని జాన భద్రైషా लक्ष्मीर्निहितादिवाचे अस्मिन् कुम्भे अस्पिनु कुंभे लक्ष्मी नाराजन आवा हजाने स्थापयामी पूजा याने ओम का द्रुद्रा जप प्रदेशे मिलस्तमा जरब्ये से, से ओ उमा महेश परमावा हजाने स्थापयामी पूजा याने तरंगा आवा महा, महालक्ष्मी प्रीतये ये इपु अम्मा ब మనం అవకాశాన్ని బట్టి సువర్ణము వెండి పంచలోహాలు ఏదైనా సరే ఒక అమ్మవారి రూపాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ అమ్మవారికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పంచామృతాలతో స్నానం చేసి అంటే శుద్ధి చేసినట్టు అనమాట లోహాన్ని రూపంగా తయారు చేసేటప్పుడు కాల్చి దాన్ని వేడి చేసి చేస్తారు ఆ తాపోపశమనార్థము పంచామృతం ద్వారా శుద్ధి చేస్తామనమాట ఏ దేవతా విగ్రహాలైనా సత్యనారాయణ వ్రతంలో అయినా సరే మనం స్వామివారికి ఆ పంచామృతాలతో స్నానం ఆచరింపజేసే మండపంలో ఆవాహన చేస్తాం అదేవిధంగా అమ్మవారిని పెట్టుకుని పంచామృతాలతో శుద్ధి చేసుకుని ఆ తర్వాత అమ్మవారిని ఆ కలశం దగ్గర స్థాపన చేసుకుని ప్రతిష్ట చేసి అమ్మవారి అయ్యవారంటే లక్ష్మీ కుబేరుల యొక్క పూజ ప్రారంభం చేస్తాం ఇదం విష్ణు రవిజక్రమేత్రేధానితేపదం సురే పంచామృతం దగ్గరికి తీసుకుని శుభ్రంగా కలిపి స్వామివారికి ఐదు మార్లు ఇద్దరూ కలిపి పట్టుకుని అమ్మవారి దగ్గరలా అభిషేకం చేయండి ओम् आप्यायस्व समेतुदे विश्वदः स्वमवृष्णयौ भवाजस्य सङ्गधे क्षीरेण स्नपयामि दधिक्रावन्नो अकारशं जिष्णोदृष्पस्य वाजिनः सुरभिनमुखागर्प्रनः आयोगं सदार्शतु दधिस्नानं समर्पयामि शुक्रमसिज्योतिर्षितेजोसि देवो वस्सविदोत्पुनातु अच्छिद्रेण पवित्रेण वसवसूर्यस्य रश्मिभिः आज्यस्नानं समर्पयामि मधुवाता अर्तायते मधुक्षरन्तिधवः माध्वीर्णः सन्तोषधीः मधुनक्तमुतोषसि मधुमत्पार्थिपगुन्दजः मधुद्योरस्तु नः पिता मधुमान्नवनस्पतिर्मधुमागुमस्तु सूर्यः मा द्वीर्गावो भवन्तु नः मधुस्नानं समर्पयामि स्वाधुःपवस्वदिव्याज जन्मने स्वादुरिन्द्राय सुहवेतुनाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पति ये मधुमाङ्गराभ्यः शर्करस्नानं समर्पयामि ది కొబ్బర్కాయ కొట్టి కొబ్బర్ నీళ్లు కూడా ఇద్రో కలిపట్టుకొని అమ్మవారికి స్నానం చేయించండి ఓం యాష్పలిని ఏరియా అఫల ఆ పుష్పాయాశ్చ పుష్పినీ బృహస్పతి ప్రసోదా స్నానంం చంత్వం సహ మరణ చాకలి సార్ ఇద్దరు పట్టుకొని స్వామి అమ్మవారి దగ్గర ఆ కొబ్బరి నీళ్ళు చేయించండి స్నానం సమర్పయామీ ఆ విగ్రహాన్ని తీసుకుని ఆ కలశం నీళ్ళతో శుద్ధి చేయండి కొద్దిగా అమ్మవారిని శుభ్రంగా తుడిచి గంధం పెట్టి కుంకుమొట్టు పెట్టండి అమ్మవారికి

కలిష ముందర పెట్టేసేయండి పెట్టండి పెట్టండి పర్వాలేదు పెట్టండి అలా కాదు కొంచెం ఆంచి పెట్టేసాను ఈ ఈతమపాకు తీసుకుని అలా బోర్లించి ప్రాణ ప్రతిష్ట చేయండి ఓం అసునీతే పునరస్మాసునః ప్రాణమహ నో రే హి భోగం జోక్పశ్యేర్యముచ్చరన్లయయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప్రాణానేస్థప్యైతే దేవీసర్వజగన్మా తాత్ పూజావసానకం తావత్ పుం ప్రీతి భావన బింబేస్మిన్ సన్నిధింకొరు అక్షత్రీండ్ అమ్మవారి దగ్గర స్థిర స్థిరా వ్రదా వ్రతముఖాప్రసన్నా స్థిరాసనం క్వంతుడు తదంగధ్యానం లక్ష్మీకే ధ్యానం చేసుకోండి చే చెప్పండి సర్వమంగళ మాంగల్యే శివే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్ అలానే కుబేరును కూడా ధ్యానం చేసుకోండి నమో నమో కుబేరాయ శంఖ పద్మ నిధి ప్రభో పింగాక్షం మనస భావయామి అహం అలా స్వామివారి దగ్గర కలశం దగ్గర వేసేసేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి తర్వాత అక్షతల్దీస్కోణి హిరణ్యవరణం భరణీం సుమనితశ్రాం చంద్రాం భృణమయీం లక్ష్మీజావేదోమావహ లక్ష్మీకబేరాయనమ అక్షతలబేడి ఆవాహయామీ తాం మహావహజావేదోక్ష్మీమనపగామి ఇం య్యాం హిరణ్యం విందే లక్ష్మీ లక్ష్మీకబేరా యనమ నవరత్న సింహాసనం సమర్పయామీ తాం మహావహజావేదో లక్ష్మీ మనపగామి ఇం య్యాం హిరణ్యం విందే జంగాంపురుషానహం అూర్వామృతమద్యాం హస్తినార ప్రబోధిని శ్రీ దేవీ వయే శ్రీరిమాదేవీక్షిత లక్ష్మీ ఒక లక్ష్మీకేరాజన ఒకచుక్కలుదయో పాడ్యం సమర్పయామ కాంసో స్మిత్య ప్రాకారా ఆర్ద్రాజ్వలంతీం తృప్తర్పయంతీం పద్మే స్థిత పద్మవర్ణం దామి పక్వే శ్రియం లక్ష్మీకబేరా జనమా మరళానీవేణి హస్త అర్ఘ్యం సమర్పయామంద్రాం ప్రభా విశసాజ్వలంతీం శ్రియం లోకే రేవుష్టామురారాం తాం పద్మి శరణమహం ప్రపద్యే అలక్ష్మీరుమేణా లక్ష్మీకేరాజన ముఖే ఆచమనం సమర్పయామి పంచామృతం చేయండి ఓం ఆ నిత్యవర్ణేతపశోధి జాతో వనస్పతిస్తవ వృక్షోర విల్వహ తస్ఫ్ ఫలానుతప్రసానుదంతు మాయాంతరాజాశ లక్ష్మీ లక్ష్మీకబేరా జనమ మధు పర్కసైత పంచామృతం సమర్పయామి మాముల్లీలుచుతూ ఉండండి ఓం ఆ ఆపోష్ఠా యోభవస్థన పూర్జేతానా మహేరణ యజక్షసే యో వశ్వరమౌరసారయతేహన వుశతీరివ మాతర తస్మా అరంగమామ వచ్చయా జన్వధ ఆపో జనయన లక్ష్మీకేరా జనమ ఇది స్నానం సమర్పయామి తరువాత నీరు చూపించి పల్లెలు వేడి లక్ష్మీకబేరస్వామిరే నమీతి స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి తర్వాత రెండు అక్షతలు తీసుకోండి ఓం ఉపైతుమాందేవ కీర్తిశ్చ మననా సహ కీర్తి ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ లక్ష్మీ దే లక్ష్మీకబేరాయన వస్త్రార్థం అక్షతమర్పయామి అక్షతులు వేడి క్షుత్పిపాసామలాం జ్యేష్ామ లక్ష్మీర్నాశయామ్యహం అపూతిమ సమృద్ధించ సర్వాన్ గృహాత్ లక్ష్మీ కుబేరాయ యరమ ఉపవీతార్థం అక్షతాన్ సమర్పయామి ఒక పుష్పం తీసుకోండి గంధద్వారా అందురాధర్షా నిత్య పుష్ాంగరీషిణీ ఈశ్వరీం సర్వూతామి పక్వే శ్రి లక్ష్మీకబేరస్వామిరే నమ ఉపవీత లక్ష్మీకబేరస్వామిరే నమ గంధంలో అద్దె అమ్మవారి దగ్గర పెట్టేశాయి శ్రీచందనం సమర్పయామి ఓం కొద్దిగా మీరు పసుపు కుంకుమ వేయమ్మ అమ్మవారి దగ్గర సర్వమంగళ మాంగల్యే శివే శరణ్యే శరణ్యేత్రంబకే దేవీ నారాయణ క్రమోస్థురే సుమంగళీర్యం వధూరి మాగం సమేత పశ్చా సౌభాగ్యమస్పాయాస్ విపరేతన లక్ష్మీకుబేర సర్వమంగళ ప్రాప్త్యర్థే హరిద్ర కుంకుమచూర్ణం సమర్పయా ఈ మంగళద్రవ్యాలు అటు ఓ నాలుగు ఇటు నాలుగు అటు ఇటు పెట్టేసేయండి అమ్మవారికి సర్దేసి అమ్మవారికి మనం అధాంగ పూజ అంటే అమ్మవారి యొక్క శరీర భాగాలు పద్ పాదాల దగ్గర నుండి శిరస్సు వరకు కూడా పదహారు భాగాలకి పదహారు నామాలతో భావన చేస్తూ పూజ చేస్తూ ఉంటాం అనమాట అక్షతలతో చపలా జనమః లేదా లక్ష్మీ నమః అంటూ పూజ చేస్తూ ఉండండి ఓం చపలాయ పాదౌ పూజయామ చంచంచలాయ నమో గుల్భౌ పూజయామి పుష్ట్యై నమ జీ పూజయామి శివాయన ఊరుం పూజయా కమలాయన కడిం పూరయా అనఘాయ నేమ నాభీ పూజయామ సురభ్యై నమరం పూజయామి విష్ణువల్లభాయై నమ పక్షం పూజయా సుధాయ నమో కక్షిం పూజయా పద్మహస్తయ హస్త పూజయామ వసు వసుంధరాయ నమో దక్షిణబాహుం పూజయా వసుప్రదాయన వామబాహం పూజయామి ధర్మనృత స్కందో పూజయామి కంబుకంఠే నమ కూరయామ కామాక్ష నమ లోచనో పూజయామి చంద్రవదనాయ నమ ముఖం పూజయామి సిరి అయినమర పూజయామి భువనేశ్వరి అయినమ సర్వాణ్యంగాని పూజయామి ఇప్పుడు అమ్మవారి దగ్గర నామాలు చెప్తుంటాను మహాలక్ష్మీ నమ అనుకుంటూ కాసిన కాసిన పుష్పాలు పూజ చేస్తూ ఉండండి మీరు అవకాశం ఉంటే భర్తగారి పూజలకు కాడ తీసేసి ఆయనకి ఇస్తూ ఉండండి ఆయన పూజ చేస్తూ ఉంటారు లక్ష్మీ నమ ॐ ऐं ह्रीं श्रीं ॐ नमः महावं विकृत्यैन नमः विद्यायेन महावों नमः महावों श्रद्धायेन नमः विभूत्येन महावों नमः महावों परमात्मिकायेन नमः वाचेन महावों नमः महावों पद्मायै न महावों श्रुतयेन महावों स्वाहायेन महावों स्वधायेन महावों सुधायेन महावोम् अन्यायेन महावों लक्ष्मीण महावों नित्यपुस्ताय न महावों विभावर्येण महावोम्

సమాశ్రియన మహావం దారిద్రధ్వంసి మహావో దేవ్యైన మహావో సర్వపద్రౌ వారిన మహాం నవదుర్గాయన మహాం మహాకాహం బ్రహ్మవిష్ణు శివాత్మికాయ మహాం త్రికాలజ్ఞానసంపన్నాయ మహాం భువనైశ్వర్య మహావం సర్వ్వర్య మహాశ్రీలక్ష్మీదేవ్యైన మహానావిధ పరిమలపత్రుష్పాక్షరాన్ని సమర్పయామి ఇప్పుడు కుబేరస్వామికి పూజ ఇటువైపుకి కుబేరాయ నమ అంటూ పూజ చేస్తూ ఉండండి ఓం త్రియంబకాయ ఓం త్రియంబకాయనహావోం గుకేష్రాయనమహావం యక్షనాదాయ నమవోం తధాయ ఓం అశ్వారూఢాయనమావో కోషాధీషాయన ఓం విశే విశేషదరాయనమహావోం పూర్ణాయన మహావోం రాజరాజాయనమహావో శాంతయనోం రాజ్యదాయ ఏకబింబాయ మణి ఓం అనఘాయ ఏకబింబాయనహావోం ఓం సోమాయ ఓం కుబేరాయ అలగాధీషాయనమో ఓం శ్రీ కుబేరస్వామిదే నమహ पत्र नानाधपरीमलपत्रपुष्पाक्षता समर्पयामी धूपम् युषम यदरु वनस्पत्युद्भवर्दिवर्नागंधस आघ्रेयस धूपोंगुस्थिरा लक्ष्मीकुबेर स्वामेर महाधूप्रापयामी అలానే దీపారాధన నమస్కారం చేసుకోండి లక్ష్మీ కుబేరస్వామి దీపం దర్శయామి తమలపాకుతో నీరు జల్లండి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి ఈ ప్రసాదాల మీద నీళ్లు జల్లండి ఓం భోర్భువస్వభాదర్భరే భక్తోరేవ్వరి అర్థం సత్యేన పరిశించామి అమృతమస్తు అనండి సాంగస పరివార సమేత లక్ష్మీ కుబేరస్వామి రేర నారికేల చికలేసేత రసఫలాన్ని నివేదయామి ఐదు మార్ల ప్రసాదం స్వామివారికి అమ్మవారికి చూపించండి ఓం రాణ ఎస్వాహ ఆ ఓం పానా యస్వాహ ఆ ఓం యానా యస్వాహ ఆ ఓం రానా యస్వాహ ఆ ఓం సమాన యస్వాహ ఆ నీరు జలని మధ్య మధ్య బాణీయం సమర్పయామి హస్త ప్రక్షాలయాం వారో ప్రక్షాళయామి అనంతరం శుద్ధాచమనం సమర్పయామి ఇందాక పల్లెల్లో రెండు వక్కలు ఉన్నాయి కదా అందులో వక్కలు పెట్టి అమ్మవారికి అలా తాంబూలం చూపించి అక్కడ పెట్టేసేయండి లక్ష్మీ స్వామి లేని మహా తాంబూలం సమర్పయామి తాంబూల చర్మణానంతరం ఒక్కసారి నీళ్లు జల్లని తమలపాకుతో శుద్ధ ఆచమనం సమర్పయామి ఓం శరణ్య పాత్రం మధో ఓ పూర్ణం దాదే మధవ్యోధాన ఏకరా బ్రహ్మణ ఉపహరతి ఏకఘైమిబేరస్వామిదే నమ చుక్క నీరు వేయండి అనంతరం శుద్ధాచమనం సమర్పయా నమస్కరోమి హర నమః పార్వతీపదే హర హర మహాదేవ ఓం తల పుష్పం చేతిలో పట్టుకోండి ఓం రాజాధిరాజా సాహినే నమో వయ వై ఈశ్వవనాయ కుర్మహే స మే కామాన్ కామ కామాయ మహ్యం కామెశ్వర వై ఈశ్వనో దాతు ఒకసారి లేచి చూడండి కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమ ఓ ఓం తద్బ్రహ్మ ఓ ఓం తద్వాయుం తదత్ సత్యం ఓ ం తత్సర్వం ఓ రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి वंदरापहा ज्योतीरसौमृत ब्रह्मस्वरो लक्ष्मी क्षीरसमुद्रराजतनयाँ श्रीरंग धामी दासीभूत समस्वनिता लोकदीपुरां श्रीमनंदकक्षल्द विभद्रह्माधरां त्रैलोक्यकुडुबिनी सरसिद वंदे मुकुंद प्रियाँ शुद्धलमोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीरलक्ष्मीश प्रसन्ना मम सर्वरा वरांकुशाशुभतिमुद्रकहती कमलासनस्थ బాలార్క కోడి నేత్రాం బాలార్కకోడి ప్రతిభాంత్రనేత్రాం భలేహమంబాంజకర తాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసారకే శరణ్యేత్రంబకేదే వినారాయ నమోస్తు లక్ష్మీ కుబేరస్వామి రే నమ మీ దగ్గర ఉన్న పుష్పాలు అక్కడ అమ్మవారి దగ్గర వేసేసేయండి పుష్పాంజలిం సమర్పయామి తర్వాత కాస్త నక్షత్రాలు తీసుకుని ప్రదక్షిణ నక్షత మైకులు యాని కాని చాపాన్ని జన్మాదాన్ని చాని తాని ప్రశ్యంత తాను తాని ప్ర నశ్యండి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మా అహం పాపాత్మా పాపసంభవ తాహిమాంగ్ కృపయా దేవి శరణాగత వత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన చెప్పండి రక్ష రక్ష లక్ష్మీ లక్ష్మీకేర అలా వేస్తేయండి పూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి మరలా కూర్చోండి ఉభయరు కూడా చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం లక్ష్మీ పరిపూర్ణం మీరు మీ భర్త గారికి అక్షతలు ఇచ్చి వారి చేతిలో నీళ్లు వేయండి ఆ అక్షతలు నీళ్ళు అక్కడ వదిలేస్తారు అనయా ధ్యాన వాహనాది షోటోదారు పూజారు భగవాన్ సర్వాత్మక ఏతత్ఫలం శ్రీ లక్ష్మీ కుబేర స్వామి దేవతార్పణం లక్ష్మీ కుబేర సుప్రీనాథు అయిందండి కాసిన నక్షత్రం కూడా చేతిలో పెట్టుకుని అపరాధ నమస్కారం చేసుకుంటూ చెప్పండి నారాయణీ నమోస్ అపరాధ నమస్కారం సమర్పయా ఇప్పుడు అమ్మవారి అయ్యవారి అంటే లక్ష్మీ కుబేరుల యొక్క సంకల్పించిన ప్రకారంగా లక్ష్మీ కుబేరులు అమ్మవారి అయ్యవారి యొక్క పూజను పూర్తి చేసుకున్నాము ఇప్పుడు అమ్మవారి యొక్క ఉద్దేశించి ఏదైతే ఈ కలపం అంటే ఈ లక్ష్మీ కుబేర వ్రతం ఏ విధంగా అయితే ఆవిర్భవించిందో ఈ కలపంలో ఉన్న ప్రకారంగా మనం ఆ వ్రత కథని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్షతం తీసుకోండి వ్రత కథ అయితే వ్రతం చేసుకున్న వ్రత కథ విన్నా తత్ఫలితం ఉంటుంది కదా అన్నయ్య ఎందుకు అంటే మనం ఏదైతే మంత్రాలన్నీ వినియోగించి మనం ఏదైతే పూజ చేస్తున్నామో ఆ పూజ ఎలా చెయ్యాలి ఎవరెవరు చేశారు అంటే మనం భగవంతుణ్ణి ఆరాధన చేస్తే భగవంతుడికి ఎంత ప్రీతి కలుగుతుందో ఆ భగవత్ కథ అంటే భగవంతుణ్ణి ఆరాధించిన వారి భక్తుల కథ వినడం ద్వారా కూడా ఆ భగవంతుడు ప్రీతి చెందుతాడు అందుకనే మనం ఏ వ్రతమైనా సరే ఆచరణ శక్తి కలిగిన వారు ఆచరించవచ్చును లేదా ఎక్కడైనా వ్రతం జరుగుతూ ఉంటే చూసినా వ్రతము అంటేనే దాని అనుగ్రహం ఏమిటంటే ఎవరైతే ఆ వ్రతాన్ని విన్నా చూసినా చేసినా సమానమైనటువంటి ఫలితాన్ని కలగజేయగలదో అదే వ్రతము మనకి లక్షవర్తి వ్రతంతో సహా అంటే అది చాలా పెద్దది లక్షవ్రతి అలాంటి విశేషమైనటువంటి పెద్ద పెద్ద వ్రతాలతో సహా లఘువుగా చేసుకున్నటువంటి లాంటి లక్ష్మీ కుబేర వ్రతంతో సహా ఏ వ్రతమైనా కూడా చూసిన వారికి చేసిన వారికి విన్నవారికి సహకరించిన వారికి అందరికీ కూడా సమానమైనటువంటి ఫలితాన్ని కలగజేయగలిగిన శక్తి ఆ వ్రతాలలో పురాణాల పురాణాలలో చెప్పినటువంటి సూత మహర్షులు వారు చెప్పినటువంటి ఈ వ్రతాలలో అన్ని పురాణాలలో కూడా సవిస్తరంగా దాని విషయం గురించి ప్రస్తావించారు శక్తి కలిగిన వారు చేసుకునవచ్చును లేదా ఆ వ్రతం ఎక్కడైనా జరుగుతున్నా చూసినా కథ విన్నా ఆఖరు ఆ తీర్థ ప్రసాదాలు గ్రహించినా కూడా ఆ ఫలితం అనేది తప్పకుండా అందరికీ లభిస్తుంది అద్భుతం సో మరి మీరు కూడా ఇది మేము చేసుకోలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుకున్న వాళ్ళు ఈ కథని వినండి శ్రద్ధగా చక్కటి ఫలితాన్ని మీరు పొందుతారు మీ అందరూ ఈ ఫలితాన్ని పొందాలన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి అంటే షూట్ చేస్తూ ఉన్నాను షూటింగ్ చేస్తూ ఉన్నాను చక్కగా వినండి మొదలు పెడదామన్నాయా విష్ణురు విష్ణురు విష్ణు మనకి పూర్వకాలంలో అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు విశేషమైనటువంటి క్రతువులు నిరంతరము కూడా ఈ యొక్క భరతభూమిలో జరుగుతూ ఉండేవి అలాగా అనేకమైనటువంటి వైదిక కర్మలు యజ్ఞయాగాది క్రతువులు దీర్ఘసత్రయాగాలు ఇత్యాది శుభకార్యములు దేవతారాధనలు ఎన్నో జరిగేటువంటి స్థలము నైమిషారణ్యము అనేటువంటి ప్రాంతము ఇప్పటికే మన ఉత్తర భారతదేశంలో మనకి ఉంది ఆ నైమిషారణ్యంలో ఒకనొక సందర్భంలో అంటే కలియుగం ప్రారంభమైనటువంటి కాలంలోనే సమస్తమైనటువంటి ఋషులు ఋషిపత్నులు అందరూ కూడా నెలకొని భగవంతుణ్ణి ఉద్దేశించి అనేకమైనటువంటి కర్మలు పూజలు చేస్తూ ఉంటూ ఉండే ఉ ఉంటూ ఉండేవారు అలాంటి సమయంలో ఒక శుభ సందర్భంలో వ్యాస భగవాన స్వరూపమైనటువంటి వ్యాసుడు ద్వారా సమస్త పురాణాలు కూడా తెలుసుకున్నటువంటి సూత మహర్షుల వారు వారందరికీ కూడా ప్రవచన ప్రవక్త అనమాట అంటే అనేకమైనటువంటి పురాణాలు తెలిసినటువంటి సూత మహర్షుల వారు ఆ యొక్క ఆ పురాణాలలో చెప్పబడినటువంటి మానవులకి ఐహికమైనటువంటి సుఖములు సకల సౌఖ్యములు కలగజేసినటువంటివి భగవంతుడు ఎందు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కలగజేయనటువంటిది ఇలాంటి అనేకానేక క్రతువులు వారికి ఉపదేశిస్తూ ఉంటారుట ఆ యొక్క నైమిసారణ్యములో అలాంటి ఒక శుభ సందర్భంలో ఈ ఋషులందరూ కూడా మానవులకి కావలసినటువంటి ఐహికమైనటువంటి సుఖములకి హేతువైనటువంటి ధనప్రాప్తి కలగాలన్నా సత్సంతానము సౌభాగ్యము ఐశ్వర్యము కలగాలన్నా ఏదైనా ఒక లఘోపాయైన అంటే లఘువుగా చిన్న ఉపాయం ఏదైనా మనం ఆరాధన చేయడం ద్వారా పొందేటువంటి ఫలితాన్ని ప్రసాదించేటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగారుట అప్పుడు ఆ సూతపురాణి సూతపురాణికుండు చెప్పాడు ఋషిపత్నులారా మహర్షులారా చక్కటి విషయాన్ని అడిగారు పూర్వకాలమందు లక్ష్మీ కుబేర వ్రతం అని ఒక వ్రతం ఉన్నది అది చాలా విశేషమైనటువంటిది ఆ వ్రతాన్ని సమస్తమైనటువంటి వర్ణముల వారు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది చాతురవర్ణముల వారు కూడా భక్తి శ్రద్ధలతో ప్రధానముగా చేసుకున్నటువంటి వ్రతము ఈ వ్రతము చాలా లఘోపాయము అంటే ఎంతో అనుకూలమైనటువంటిది ఆచరణ యోగ్యమైనటువంటిది ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో ప్రారంభించవచ్చును కార్తీక మాసంలో ప్రా సర్వమాసాలలో కల్లా మాసానాం మార్గశీర్షోస్మి అని చెప్పాడు మహావిష్ణు భగవానుడు అంటే కృష్ణుడు అన్ని మాసాలలో కల్లా తాను మార్గశీర్షమాసమై ఉన్నాను అని చెప్పి చెప్పి ఉన్నాడనమాట అలాంటి ఉత్కృష్టమైనటువంటి మార్గశీర్షమాసంలోనూ ఈ వ్రతం చేయడం చాలా విశేషము ఈ మాసాలలో ఏ ఏ రోజులలో చెయ్యాలి అంటే బృహస్పతి వారము అంటే గురువారము భానువారం అంటే ఆదివారము వారి వారి యొక్క శక్తిని ఇంట్లో ఉన్నటువంటి అవకాశాలని కూడా అనుసరించి ఆయా వారాలలో విధిగా పదకొండు వారములు తొమ్మిది వారములు సప్తవారములు అంటే ఏడు వారములు ఆఖరుకు ఐదు వారములైనా కనీసం ఈ వ్రతాన్ని చేయవచ్చును అని చెప్పారు ఈ వ్రతాన్నిట ఎన్ ఏ ఏ వారాలలో అంటే ఎన్ని వారాలు ఆచరిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా మనకి ఆ యొక్క సూత మహర్షుల వారు ఆరో అంటే సంకల్పమునందే చెప్పి ఉన్నారుట అది ఏ విధంగా అంటే ఎవరైతే మొట్టమొదటిసారి మొదటిసారిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వారి గృహంలో ఉన్నటువంటి సర్వసభ్యులకి కూడా సమస్త అనారోగ్య బాధలు నివారణ చేస్తుందిట రెండో వారం భక్తిగా ఈ వ్రతం ఆచరించిన వారు అపమృత్యు దోషాలు ఏవైనా ఉన్నా కూడా ఆ కుటుంబం నుంచి అపమృత్యు దోషాల నుంచి రక్షిస్తుందట మూడవ వారం భక్తి శ్రద్ధలతో చేసిన వారికి సమస్త జనాకర్షణ అంటే ఏదైనా మన ఈ కళారంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలో ఉన్నవారైనా లేదా రాజకీయ వ్యవస్థలో ఉన్నవారైనా వ్యాపార వ్యవస్థలో ఉన్నవారైనా ఈ మూడు వారాలు భక్తిగా ఈ వ్రతం చేస్తే సమస్త జన వశీకరణ అంటే సర్వజనులకి కూడా వారి ఎందు ఆకర్షణ కలుగుతుందిట ఎవరైతే భక్తిగా నాలుగోసారి వ్రతం చేస్తారో వారి వారి యొక్క జాతకాను గోచారానుసారము ఏవైనా గ్రహ కూడా ఉపశమనాన్ని కలగజేస్తారుట ఆ యొక్క లక్ష్మీ కుబేరుడు ఐదో వారం భక్తిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే చిన్నపిల్లలకి పసిపిల్లలకి ఉన్నటువంటి భూత భూతప్రేదాది సమస్త దృష్టి దోషములు కూడా ఆ ఇంట్లో నివారణ చేసి అమ్మవారు సకల శ్రేయస్సుని కలగజేస్తారుట ఆరో వారం ఈ వ్రతాన్ని భక్తిగా చేసిన వారికి సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందిట ఐశ్వర్యములు అంటే ఏమిటంటే ధన కనక వస్తువాహన అని చెప్పి ఇత్యాది రాజ్యాధికారంలో మనం ఐశ్వర్యాలనుకుంటాం కానీ అవేమి కాదు ధర్మ ఆచరణ భక్తి ఈ రెండూ ప్రధానము మనం చేస్తున్నటువంటి కర్మల ఎందు ఎప్పుడూ కూడా ధర్మాచరణ అనేది ఉంటే భగవంతుడి ఎందు భక్తి ఉంటే మనం చేసే ప్రతి సంకల్పము కూడా మనకి శుభం కలగజేస్తుంది అనమాట ఆయుహు ఆరోగ్య ఐశ్వర్యము అంటారు మనిషికి సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం ఉండాలి అలాని కేవలంగా ఆయుర్దాయం మాత్రమే ఉండి అనారోగ్యంతో వంద సంవత్సరాలు వెలిగినా కూడా ఉపయోగం లేదు తర్వాత ఆయుర్దాయం తర్వాత ఆరోగ్యం ఉండాలి అలా ఆరోగ్యము ఆయుర్దాయము ఉండి దారిద్ర్యముతో బాధపడుతూ ఉన్న ప్రయోజనం ఉండదు ఆ తర్వాత ఐశ్వర్యం ఉండాలి ఆయు ఆరోగ్య ఐశ్వర్యము ఈ మూడు కూడా మానవుడికి ప్రధానం అన్నమాట ఇవి ఆ లక్ష్మీ కుబేరుడు ఆరో ఆరు వారాలు కనుక ఆచరిస్తే ఈ ఫలితాన్ని ఇస్తారు అంతేకాదు ఏడవ వారము ప్రత్యేకంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని వివాహార్థి అంటే స్త్రీలైనా వివాహం ఈ వ్రతాన్ని చేయవచ్చును పురుషులైనా వివాహం కొరకు ఈ వ్రతాన్ని చేయవచ్చును అలా ఏడు వారాల పాటు ఎవరైతే భక్తిగా ఈ వరలక్ష్మి ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అమ్మాయి కొరకు ఈ వివాహం ఈ వ్రతాన్ని ఆచరిస్తే కనుక సకల సుగుణ సంపన్నురాలైనటువంటి కన్యతో వివాహం జరుగుతుంది అలానే పురుషుడి కొరకి వ్రతాన్ని చేస్తే సకల గుణ సంపన్నుడైనటువంటి వరుణుతో అమ్మాయికి వాహనం జరుగుతుంది ఇలాంటి లక్ష్మీ కుబేర వ్రతాన్ని వారం వారము కూడా ఆచరించడం ద్వారా ఎన్ని మార్లు ఆచరించారనే దాన్ని బట్టి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలిగి లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలిగి ఆ వ్రత ఫలితాన్ని మనం అనుభవించవచ్చును అయితే ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని కలియుగంలో ఒక ఇద్దరు పురుషులు వ్యాపారవేత్తలు ఆచరించి ఉన్నారు వారి కథ చెప్తాను అని మనం చెప్పమని చెప్పసాగాడుట సూత మహర్షులు వారు పూర్వకాలమందు కాంచనము అనేటువంటి నగరంలో దేవదత్తుడు దేవదూరుడు అనే ఇద్దరు వ్యాపారవేత్తలు ఉండేవారు వారు అనేక గ్రామాలకు వెళుతూ వ్యాపారం చేసుకుంటూ సాధ్యమైనంత ధనార్జన చేస్తూ తన కుటుంబ పోషణ చేస్తూ ఉండేవాడు దేవదత్తుడు అంటే ఆయన పేరులో ఉన్నట్టుగానే భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా అనుగ్రహాన్ని పొందేటువంటి దేవదత్తుడు అనమాట దేవదూరుడు ఆయన పేరులోనే ఉందంటే వైదికమైనటువంటి దేవకర్మలన్నీ ఆచరించేయడానికి దూరంగా ఉంటాడు ఆయన ఆ దేవదూరుడు అనేవాడు ఈ దేవదత్తుడు దేవదూరుడు మంచి సన్నిహితుడు ఎక్కడికి వెళ్ళినా వారు వ్యాపారం చేసుకుని వారిద్దరూ వెళ్ళి వ్యాపారం చేసి కుటుంబ పోషణ జరుపుకుంటూ ఉంటారు అయితే శ్రీ శ్రీక్షేత్రం అనేటువంటి మహాపుణ్యక్షేత్రానికి వెళ్ళారు అక్కడ ప్రజలందరూ చాలా సంపన్నులు ఎక్కడైతే సంపన్నున్నటువంటి చోట వ్యాపారం ఆచరిస్తే వారు కూడా అనేకమైనటువంటి సంపదను పొందవచ్చని తన వ్యాపారం చేయడానికి ఆ శ్రీ క్షేత్రానికి లక్ష్మీ కుబేరుల కొలువైనటువంటి క్షేత్రానికి వెళ్ళారుట అలా వెళ్ళి ఆ రాజ్యంలో ఎంతో వ్యాపారం చేస్తున్నారు కానీ వారు సంపాదించే సంపాదన అంతా కూడా ఆ రాజ్యంలో వారు నివాసం ఉండడానికి ఖర్చు అయిపోతుందిగా ఎంతకాలం వ్యాపారం చేసినప్పటికీ వారికి ధనం అనేది మిగలడం లేదు బాధపడుతూ ఉన్నారు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీక్షేత్రంలో క్షేత్రంలో అక్కడే నిదురిస్తూ వ్యాపారం చేస్తూ ఉన్నారు కలత చింత బాధ అనేకమైనటువంటి ఉద్భ అనేకమైనటువంటి బాధలతో అలా కాలక్షేపం చేస్తున్నారు కానీ మరుసటి ఒకనాడు వీరిద్దరూ అనుకున్నారుడా ఈ శ్రీ అంటే లక్ష్మీ కుబేరు నిలవ ఉన్నటువంటి ఈ క్షేత్రం ఎందు మనం ఎంత వ్యాపారం చేసినా మనకి ధనం మిగలడం లేదు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నాడు ఉదయాన్నే లేచి వెళ్ళిపోదామని ఇద్దరూ సంకల్పించుకున్నారుడా అలా ఆ రోజు రాత్రి కాలం గడిపి ఉదయాన్నే లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని వారిద్దరూ కూడా ఆ నగరం నుండి వెళ్ళిపోదామని ప్రయాణం ప్రారంభించారు అయితే ఇద్దరు వృద్ధ దంపతులు ఆ దేవదత్తులు దేవదూరుడి దగ్గరికి వచ్చారు పోయి వ్యాపారస్తులారా మీరు ఈ శ్రీక్షేత్రంలో నివాసం ఉన్నప్పటికీ మీకు ఐశ్వర్యం కలగట్లేదంటే మీరు పూర్వజన్మలో ఉన్నటువంటి పాప ఫలితము మీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను అది ఈ శ్రీక్షేత్రంలో చాలా విశేషమైనటువంటిది ఆ వ్రతముట లక్ష్మీ కుబేర వ్రతము అంటారు ఆ వ్రతాన్ని మీరు తొమ్మిది వారాలు భక్తిగా ఆచరించండి మీకు సకల సంపదలు సిద్ధిస్తాయి అని చెప్పి ఆ శ్రీక్షేత్రంలో వారిద్దరికీ వర లక్ష్మీ కుబేర వ్రతాన్ని అనుగ్రహించారు ఆ వృద్ధ దంపతుల రూపంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణుడు వెంటనే ఆ మాట విన్నటువంటి శ్రద్ధగా మాట విన్నటువంటి దేవదత్తుడు తప్పకుండా ఆచరిస్తానని తొమ్మిది వారాలు ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించాడుగా దేవదూరుడు కూడా అతన్ని అనుసరించి నామమాత్రంగా అంటే భక్తి లేకపోయినప్పటికీ కూడా వారు చేస్తే మనం ఇప్పటికీ కూడా సమాజంలో చూస్తూ ఉంటాం ఎవరైనా చేశారు వారు అనుభవించారు అంటేనే మనకి దాని మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది అలానే ఎందుకంటే మనం వైద్యుల వ్యవహారంలో అయినా సరే వైద్యులైనా సరే వారు వారు వైద్యం చేస్తుంటే మనకి తొందరగా నయమవుతుందంటే అందరూ వారి దగ్గరికి వెళ్తారు మన మానవ మానవ నైజం అటువంటిది ఏదైనా మనకి తెలిసిన వాళ్ళు అనుభవించారన్నా మనకి తెలిసిన వారికి కలిగిందన్నా అంటేనే మాత్రమే మనం నమ్ముతాము సరే దేవదత్తుడు చేస్తున్నాడు కదా మనం కూడా చేద్దామని దేవదూరుడు అతన్ని అనుసరించి చేశాడు అనుసరించి చేసినా కూడా తెలిసి చేసినా తెలియక చేసినా అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభవు మనం చేసినటువంటి కర్మని అనుభవించక తప్పదది తెలిసి చేసినా తెలియక చేసిన అదేవిధంగా దేవదూరు దేవదత్తుని అనుసరించి చేసినటువంటి దేవదూరుడి యొక్క వ్రత ఫలితాన్ని కూడా అనుభవించాడు ఏ విధంగా సకల ఐశ్వర్యములు ఉద్భవించాయి సకల సంపదలు కలుగుతూ ఉన్నాయి దేవదత్తుడు భక్తిగా ప్రతి సంవత్సరమున ప్రతి సంవత్సరమున శ్రావణ మాసంలో ప్రారంభించి తొమ్మిది వారములు భక్తి శ్రద్ధలతో లక్ష్మికు కుబేర వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నాడు కానీ దేవదూరుడు మాత్రము అతన్ని అనుసరింపగా ఎందుకంటే ఐశ్వర్యం కలిగింది కదా ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరి నెరవేరిపోయింది కాబట్టి ఎటువంటి వ్రతాలు ఏమీ చేయక అలా కాలం గడుపుతూ ఉన్నాడు అనతి కాలంలోనే మనం చేసినటువంటి ఫలితాన్ని అనుభవించాలని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అతడు చేసుకున్నటువంటి ఫలితం అంతా కూడా సంపూర్ణమైపోయింది క్రమేపీ తన ఐశ్వర్యం తరుగుతూ వస్తోంది ఒకనొక సందర్భం వచ్చేసరికి భిక్షాచరణ చేసేటువంటి దుస్థితి కలిగిందిట దేవదూరుడికి అతడికి అర్థమైనది ఇదంతా కూడా ఆ లక్ష్మీ కుబేరుడి యొక్క వ్రతాన్ని మనం విస్మరించినటువంటి పాపహేతుకం అని అర్థమై వెంటనే దేవదత్తుడితో కలిసి తను కూడా ప్రతి సంవత్సరము మాసమున ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేస్తానని సంకల్పించి దేవదత్తుడు తొమ్మిది వారాల పాటు శ్రావణ మాసంలో ప్రారంభించి దేవదత్తు దేవదూరుడేమో మాసంలో ప్రారంభించి తొమ్మిది వారాల పాటు భక్తిగా లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరిస్తూ అలా అమ్మవారు అయ్యవారంటే లక్ష్మీ కుబేరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది సకల సుఖములు అనుభవించారని ఈ విధంగా సూత మహర్షుల వారు లక్ష్మీ కుబేర వ్రత ప్రస్తావన సౌనకా మహర్షులకి ఋషిపతులందరికీ కూడా ఈ కథారూపకంలో తెలియజేశారుడ కాబట్టి భక్తులందరూ కూడా ఇది చాలా తేలిక ఆచరణ ఆచరణయోగ్యమైనటువంటి క్రతవు ఎందుకంటే దీనికి విశేషమైనటువంటి మడి ఆచారం ఉపచారాలు ఇలాంటివేవీ లేవు భక్తి శ్రద్ధ ప్రధానముగా లఘోపాయన తద్వత అంటే వాళ్ళు అడగడమే అడిగారు ఏమని లఘోపాయన చిన్న ఉపాయాన్నే ప్రసారించమన్నారు ఏదో పెద్ద పెద్ద విశేషమైనటువంటి క్రతువులు కాదు ఏదైనా చిన్న మార్గాన్ని దేవతానుగ్రహం పొందడానికి అనుగ్రహింపమని చెప్పారుగా తద్వారా ఆ సూతమహర్షుల వారు చెప్పినటువంటి యొక్క లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వారి వారి అనుసరించి ఆచరిస్తారో వారికి అమ్మవారు అయ్యవారు లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహంతో కలిగి సకల ప్రాప్తి కలుగుతుందని ఈ విధంగా బ్రతకధని సమాప్తం చేశారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకాస్తా సుఖినో భవంతు మీ దగ్గర ఉన్నటువంటి అక్షతులు కాసిన అక్కడ కలశం దగ్గర వేయండి కాసిన మీ శిరస్సును వేసుకోండి లక్ష్మీకుబేర ప్రసాద సిద్ధిరస్తు మనం కథ తెలుసుకున్నాం కాబట్టి ఒకసారి ఉత్తర నీరాజనం ఇచ్చి పూజా సమాప్తం చేద్దాం ఏర్పాటైందా ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వాధ సాధకే శరణ్యేత్రు లక్ష్మీ కుబేరాయ నమ ఉత్తర నీరాజనం దర్శయామి ఒక చుక్క నీరు వేసేసేయండి ఇలా పక్కకు పెట్టేసి నైవేద్యం తీసుకురావడం ఆ ప్రసాదమిది చల్లండి ఓం భూర్భువస్వభరథపి ఎన్యం భగవరేవీ మేహే ఆరు ఆదు అర్థంతో పాసత పరిషించామి అమృతమస్తు అనండి లక్ష్మీకబేరా జనమ పాయసాన్నం నివేదయామ ఓం ప్రాణాయస్వాహ పానాయస్వాహ్యానాయ స్వాహ ఓం ఓం రాణయస్వాహస్వాహ నీరుజల మధ్యే మధ్యే పానీయం సమర్పయామీ హస్త ప్రక్షాళయాం బాదో ప్రక్షాళయంత్రం సమర్పయామి లక్ష్మీ కుబేరాయ జనమ క్షీరాత కన్యకకు శ్రీ మహాలక్ష్మి కె నీ నీరాజనం 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 సంతు సమస్త సనమంగ నిత్యశ్రీరస్సు నిత్యధున మంగళాన్ని నమస్కరోమి అరణమార్ హర హరదేవరం పెట్టుకో దండం పెట్టుకోండి రెండు అక్షతలు తీసుకోండి ఓం గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర ఎత్ర బ్రహ్మాడు యోదేవ తత్ర గచ్చ మహేశ్వర కలశం దగ్గర కలశానొక్కసారి ఆ కలశాన్ని ఒకసారి కదపండి యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునః పునః ఆగమనాయ ఆగమనాయ మనం ప్రదోషకాలంలో చేసుకున్నాం కాబట్టి ఈ మండపం వ్యవహారం అంతా ఇలానే ఉంచేసి రేపు హృదయాన్ని తీసేసుకోవచ్చు మంగళం మహతో తీర్థప్రసాదాలు తీసుకుని ఇంకా అయిపోయినట్టే కదా చాలా అంటే తక్కువ సమయమే పడుతుంది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఇందాక కథలో చెప్పినట్టుగా సూక్ష్మంలో మోక్షంలాగా ఈ వ్రతం అనేది ఖచ్చితంగా చాలా 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 మహిమాన్వితమైన వ్రతం అందులో సందేహం లేదు ఎందుకంటే మూడు వారాలు చేసిన వెంటనే ఒక అద్భుతం జరిగింది నా జీవితంలో ఇంకా అసలు అలా జరిగిన తర్వాత ఇంకా 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 నమ్మకం పెరిగిపోయింది అయితే దీనికి అయ్యేటటువంటి ఖర్చు కూడా చాలా చాలా తక్కువ కదన్నయ్య మనం ఏమేమి తీసుకున్నాం అన్నయ్య మనకి ఇందులో మండపారాధన ఉంటుంది ప్రధానంగా అంటే మనం ఏ వ్రతం చేసినా కూడా ఏ అయితే ఆవాహన చేస్తున్నామో ఆ దేవతలకి సంబంధించినటువంటి మండపారాధన సామాగ్రి అన్నిటికీ ఒకేలా ఉంటుంది ఏమిటంటే ఒక వస్త్రము నూతన వస్త్రాన్ని ఉన్నతంగా ఓ పీఠాన్ని ఏర్పాటు చేసి నూతన వస్త్రం పరుచుకుని దానిపైన ధాన్యము బియ్యాన్ని మనం కిలో రెండు కిలోలు అంటే ఒక లెక్క ఒకప్పుడైతే కుంచాలు కోసాలు అని చెప్పేటటువంటి అనేక లెక్క ఉండేది ఇప్పుడు మనం ఈ విధంగా ఈ ఈ సైజులో మనం మండపారాధన పెట్టుకోవాలి మనం ఇంతలో అయినా చేసుకోవచ్చు ఇంతలో అయినా చేసుకోవచ్చు ఇంతలో అయినా చేసుకోవచ్చు మనం ఇందాక మన కథలో చెప్పుకున్నట్టు మన శక్తిని అనుసరించి ఇంతమంది దేవతల్ని మనం ఆవాహన చేయాలంటే ఆ అటువంటి స్థలం మనకు కావాలి అంత స్థలం కావాలి కాబట్టి మనం అత విశాలంగా పెట్టుకున్నాము తద్వారా నవగ్రహాలు తొమ్మిది మంది అష్టదిక్పాలుకులు ఎనిమిది మంది ఇంతమంది దేవతల్ని ఆవాహన చేసుకోవడానికి ఇంత మండపం కావాలి కాబట్టి మనం ఒక రెండు కేజీలు బియ్యము తర్వాత నూతన వస్త్రము అలంకరింప చేసుకుని కలశాన్ని ఇందాక మనం కథలో చెప్పుకున్నాం కదా వారి వారి శక్తిని అనుసరించే ప్రకారంగా బంగారంతో కానీ వెండితో కానీ పంచలోహాలతో అయినా సరే ఒక అమ్మవారి రూపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎలాగూ మనం ఐదు వారాలో ఏడు వారాలో తొమ్మిది వారాలు పదకొండు వారాలు చేస్తాం కాబట్టి అమ్మవారి రూపాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుంటే అన్ని వారాలు మనం ఆ పూజ చేసుకోవచ్చు ఆ ఫోటోలో కూడా లక్ష్మీ సహిత కుబేర చిత్రరేఖ ఉన్నారు కింద యంత్రం యంత్రం లాగా అది అక్కడ దేవతలకు సంబంధించినటువంటి యంత్రం కూడా మనకి ఆ ఫోటోలో మనకి అన్ని చోట్ల దొరుకుతాయి దొరుకుతాయి ఆ ఫోటో మనం ఏర్పాటు చేసుకోవాలి అదొక ఫోటో ఒకటి తర్వాత ఇదే విధంగా కలశము ఇప్పుడు ఏ ప్రకారంగా చేసాము తమలపాకులు పువ్వులు ఇవన్నీ ఒక పువ్వులు అర కేజీ అయితే సరిపోతాయి సరిపోతాయి తమలపాకులు ఒక నలభై నుంచి యాభై వరకు అయితే సరిపోతాయి ఒక ఆకులు సరిపోతాయి సరిపోతాయి అంతే ప్రధానంగా దీనికి కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటంటే అంటే లఘుగా చెప్పేస్తాను పూజా సామాగ్రి ఏం కావాలంటే ఒక నూట యాభై గ్రాములు వక్కలు నూట యాభై గ్రాములు ఎండు ఖర్జూరం నూట యాభై గ్రాములు కొమ్ములు ఒక ముప్పై చిల్లర పైసలు తర్వాత ఓ నలభై తమలపాకులు ఓ రెండు కేజీ రెండు కేజీల బియ్యము నూతన వస్త్రము టవలు తర్వాత బ్లౌజ్ పీస్ ఒకటి కలశ స్థాపనకి మన అవకాశాన్ని బట్టి ఒక చెంబు తర్వాత లక్ష్మీ కుబేరుల యంత్రంతో సహితంగా ఉన్నటువంటి ఫోటో అది మనకి ఎక్కడ దొరుకుతుంది అనేది మనకి పూజా షాప్ లో అని లేకపోతే ఎక్కడ దొరుకుతుంది అనేది పద్మిని చెప్తుంది ఎందుకంటే ఆమె సంపాదించింది పూజా స్టోర్ లో ఎక్కడైనా దొరుకుతుంది చిత్రపటాన్ని ఈ ఫోటో ఇవి ఏర్పాటు చేసుకుని ఇంకా ఫలాలు నారికేలం అయితే మన కొబ్బరికాయ ఒకటి సరిపోతుంది కాసిన పంచామృతాలు కలుపుకోవాలి పాలు పెరుగు తేనె తేనెనయ్యి పంచదార ఒక రెండు రకాల పళ్ళు ఏవైనా సరే అరటి పండ్లు ఆపిల్స్ మనం ఏవైనా పర్వాలేదు మనం ప్రసారంగా స్వీకరించే యోగ్యమైనటువంటి ఏ ఫలాలు తీసుకున్నా పర్వాలేదు తర్వాత అమ్మవారికి ప్రీతి పాయసం అంటే పాలతో చేసినటువంటి పరమాన్నం అన్నమాట ఆ పాయసాన్ని నివేదనగా చేసుకోవాలి తర్వాత మిగతా సామాగ్రి అంతా కూడా మొత్తం కలిపితే కూడా మనకి ఈ సామాగ్రి అంతా కూడా అయితే ఒక వెయ్యి రూపాయల లోపల వచ్చేస్తుందని నేను అనుకుంటాను ఇంకా తక్కువే అన్నాయి ఇంకా తక్కువే అంటే పుష్పాలు ఇవన్నీ ఏమిటి అంటే మనం ఎంత మనం అంత కాబట్టి మన పుష్పాలను మన తెచ్చుకోవచ్చు లేదు మన ఇంట్లో ఉన్నాయి పువ్వులు వాటితో కూడా చేసుకో అవి ఇంకా ఇంకా ఉత్తమం మన ఇంట్లో అయితే తక్కువలోనే అయిపోతాయి అండ్ ఆవు నెయ్యితో మటుకు దీపారాధన చేయాలి ఎందుకంటే అమ్మవారికి ఆవు నెయ్యితో ప్రీతికరం కాబట్టి ఖచ్చితంగా బ్రాహ్మణుని పెట్టుకుని చేయించుకోవాలన్నాయా లేకపోతే కథా పుస్తకం మనకి పూజా స్టోర్స్ లో దొరుకుతుంది అది చదువుకుంటూ కూడా చేసుకోవచ్చా పురాణోక్తంలో ఉన్నటువంటి అంటే పురాణాలలో చెప్పబడిన ఏ ఏకృతమైనా సరే పురాణత్వంగానే చేసుకునవచ్చును దానికి వైదికంగా మనం బ్రాహ్మణ్ పెట్టుకుంటున్నాము అంటేది దేనికంటే వేదోక్తముగా చేసుకోవాలి వేద మంత్రాలతో చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే మనకి బ్రాహ్మణుతో అవసరం ఉంటుంది లేదంటే కనుక ఆ పుస్తకంలో ఉన్నట్టుగా కూడా మనం చేసుకోవచ్చు అయితే అందులో ఉన్నటువంటి శ్లోకాలు మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిభాష మనం మాట్లాడుతున్నటువంటి భాషకి అందులో ఉన్నటువంటి శ్లోకాలకి కొద్దిగా గ్రాంధికంగా ఉంటాయి కాబట్టి అక్షరాల పదాలు అనేవి అవి ప్రతి ఒక్కరూ చదవడం కష్టం అందుకని ఉచ్చరణ దోషం అనేది లేకుండా ఉండేట్టుగా అవకాశం ఉన్నంత వరకు బ్రాహ్మణుడు పెట్టుకుంటే అలవాటు ఉన్నవారు కాబట్టి తేలికగా ఉంటుంది ఏర్పాటు చేసుకుని అలా జరిగిపోతూ ఉంటుంది లేకపోతే మన సాధన చేయొచ్చు మన అవకాశాన్ని బట్టి ఇప్పుడు లలితా సహస్రనామం ఎంతమంది చదువుతున్నారు అలాగా సహస్రనామాలు చదివేటువంటి ఇంట్లో ఉన్నటువంటి దేవపూజలు అవి చేస్తున్నటువంటి ఆచారం అలవాటు ఉన్న వాళ్ళైతే అక్షర దోషాలు లేకుండా చదవగలిగిన వారు వారంతటి వారు చేసుకోవచ్చు ఓకే ఏమీ అనుమానం లేదు అంతే మా మాకు బ్రాహ్మణులు అందుబాటులో లేరు అంటే అంటే కనుక చక్కగా మీరే చేసేసుకోండి దానికి సంబంధించిన ఒక వెయ్యి నూట పదహారులో లేకపోతే మీ శక్తి అది గుళ్ళో ఇచ్చేసేయండి ఉత్తమంగా ఉంటుంది తర్వాత ఇదే విధంగా ఏదైతే మీరు పుస్తకాన్ని చూసి ఆచరించుకుంటారో ఆ తర్వాత ఈ ఏదైతే మనం మండపారాధన చేశామో అది ఎలాగో మనం బ్రాహ్మలకే ఇస్తాం కాబట్టి వారు అన్నట్టుగా ఆ మండపాన్ని తీసుకుని ఏదైనా గుడికి వెళ్ళి దాని మీద మీ యథాశక్తి దక్షిణ పెట్టి ఆ గుడిలో మీరు ఆ మండపంతో సహా ఇచ్చేస్తే ఆ బియ్యం అవన్నీ కూడా ఇచ్చేస్తే సరిపోతుంది సరిపోతుంది